మనం ఈ రోజు ఐదవ తరగతి ఈవిఎస్ సూర్యుడు గ్రహాలు అనే పాఠం నేర్చుకుందాం ఆకాశంలో మేఘాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు మరియు తోకచుక్కలు ఉంటాయి ఇందులో కొన్ని మనకు కనపడతాయి కొన్ని మనకు కనపడవు విమానం భూమి మీద ఉన్నప్పుడు ఎలా కనపడుతుంది మనకు పెద్దదిగా కనపడుతుంది కదా మరి పైకి వెళ్ళే కొలది పైకి వెళ్ళిన విమానం ఎలా కనపడుతుంది చిన్నదిగా కనపడుతుంది మరి రాత్రిపూట కనిపించే నక్షత్రాలు మనకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల అవి చిన్నవిగా కనపడతాయి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల అవి చిన్నవిగా కనపడతాయి సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు నక్షత్రాలు తోకచుక్కలను సౌర వ్యవస్థ అంటారు సూర్యుని చుట్టూ ఎనిమిది గ్రహాలు తిరుగుతాయి సూర్యుడు కూడా ఒక నక్షత్రమే సూర్యుడు మండుతున్న వాయుగోళం వ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది సూర్యుడు సౌర వ్యవస్థలోని శక్తి అంతటికి సూర్యుడే మూలం భూమికి మిగతా నక్షత్రాల కన్నా సూర్యుడు దగ్గరగా ఉండడం వలన పెద్దగా కనపడుతూ వెలుతురును వేడిని ఇస్తున్నాడు సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సౌర కుటుంబంలో మొదటి గ్రహం బుధుడు బుధుడు సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల వేడి ఎక్కువగా ఉంటుంది రెండవ గ్రహం శుక్రుడు సౌర కుటుంబంలో మూడవ గ్రహం భూమి నాలుగవ గ్రహం అంగారకుడు దీనినే కుజుడు అని కూడా అంటారు సౌర కుటుంబంలో ఐదవ గ్రహం గురుడు ఇది గ్రహాలన్నిటిలో పెద్ద గ్రహం సూర్యుని నుండి ఆరవ స్థానంలో ఉన్న గ్రహం శని అతి పెద్ద గ్రహం గురుడు తర్వాత రెండవ పెద్ద గ్రహం సౌర కుటుంబంలో ఏడవ గ్రహం నెప్ట్యూన్ దీనిని ఇంద్రుడు అని కూడా అంటారు సౌర కుటుంబంలో ఎనిమిదవ గ్రహం యురేనస్ ఈ గ్రహాన్ని వరుణుడు అని కూడా అంటారు ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది ఈ మార్గాన్ని కక్ష్య అంటారు బుధుడు గ్రహం కక్ష చిన్నదిగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ తిరగడానికి తక్కువ సమయం పడుతుంది పిల్లలు ఈ చిత్రాలను గమనించండి ఒకటి పగలు ఒకటి రాత్రిని సూచించే చిత్రాలు మరి పగలు రాత్రి ఎలా ఏర్పడతాయో చూద్దామా పగలు రాత్రి ఏర్పడడానికి కారణం భూభ్రమణం భూ పరిభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరగడమే భూభ్రమణం అంటారు భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది దీనినే ఒకరోజు అంటాము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు ఈ విధంగా చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతాయి భూమి లాగే ఇతర గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతాయి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుని వైపు ఉన్న భూభాగంలో పగలు అవతలి వైపు ఉన్న భూభాగంలో రాత్రి ఏర్పడుతుంది చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఎనిమిది రోజుల సమయం పడుతుంది చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు సూర్యకాంతి చంద్రుని మీద పడి పరావర్తనం చెందుతుంది చంద్రుడు కక్షలో తిరుగుతున్నప్పుడు పౌర్ణమి రోజున నిండుగా కనిపిస్తాడు మిగిలిన రోజులలో చంద్రుడు వివిధ ఆకారాలలో పదిహేను ఒకసారి తగ్గుతూ పెరుగుతూ కనిపిస్తాడు